నమస్కారం శ్రీ ఆచార్య స్వామి గారు నమస్కారం అండి చాలా మంది మెయిల్స్ పెడుతున్నారు కానీ మీరు మాత్రం రావట్లేదు సార్ టైం ఇవ్వట్లేదు నాకు చాలామంది క్లాసెస్కి సంబంధించి ఇంకా అవగాహన మాకైతే చాలా నీట్గా అవగాహన పెరిగిందండి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది విషయం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాము కొంతమంది అయితే మెయిల్ పెట్టడం జరిగింది నాకు ఎలా అంటే డిగ్రీ ఫైన ఎవరైతే చదువుతున్నారో అటువంటి వాళ్ళకి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో మాకొక టైం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉన్నారు మీరు చెప్పే క్లాస్ స్పెషల్గా అటువంటి వాళ్ళ కోసం అంటే టీచర్స్ స్టూడెంట్స్ కోసం కోరుకుంటున్నారు వెరీ గుడ్ నాకు మెయిల్ వచ్చింది అది నేను మీకు సెండ్ చేస్తాను ఒకసారి చూడండి మీరు కూడా ఓకే సార్ ఓకేనా సో వాళ్ళ కోసం కూడా ప్లాన్ చేయండి చాలామంది కావాలనుకుంటున్నారు సబ్జెక్ట్ని మీరు ఎంత అంటే మీరు నేను చేసిన వాటిలో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ వరకు వచ్చాము ఇంకా బలంగా కూడా చేస్తాము నాకు ఆ ఉంది సబ్జెక్ట్ అంత ఓపెన్ అయింది దాన్ని అంత బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ లైక్లు షేర్ల రూపంలో మనకు కూడా ఎంకరేజ్మెంట్ లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య ఆనంద స్వామి గారు వాళ్ళు ఎంకరేజ్మెంట్ లేకుండా మనం కూడా ఏం చేయలేము కదా సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు పర్ఫెక్ట్ లేకపోతే వాళ్ళు కూడా చేయరు కదా ఇక్కడ రెండు ఉంటాయి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మనం ఇంకా చేయాలనిపిస్తుంది సబ్జెక్ట్ పర్ఫెక్ట్ లేకపోతే అన్ని డిస్కరేజ్ చేస్తారు అప్పుడు మనం చేసే అవసరం కూడా లేదు మనకి ఇంకా డిగ్రీ స్టూడెంట్స్ అంటే నేను ఈ గతంలో కూడా చెప్పాను ఒక ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే కనీసం డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అప్పుడు ఒక వ్యక్తిత్వం ఒక అవగాహన అనేది వస్తుంది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇంకా వాళ్ళ కోసం ఇబ్బంది ఏం లేదండి ఆల్రెడీ నేను క్లాసులు స్టార్ట్ అయిపోయినా చెప్పాను ఈ కరోనా దాన్ని బట్టి దాన్ని సిస్టమేటిక్గానే దాని లెవెల్లోనే చేస్తున్నాం మనం మీ కింద స్క్రూలింగ్లో నెంబర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కాల్ చేస్తే ఏ డేట్లు ఎక్కడ అనేది మొత్తం వివరాలు చెప్తారు దాన్ని బట్టి క్లాస్ అటెండ్ చేసి ఇబ్బంది ఏం లేదు షూర్ ఇక్కడ మనకు సామాన్యంగా మనం ఫ్రెండ్స్ సర్కిల్లో రెండు బంధువుల దగ్గర మనం వెళ్తామంట వెళ్ళగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఫ్రెండ్ దగ్గరికి ఇంకో ఫ్రెండ్ వెళ్ళాడు వెళ్ళేసరికి ఇంట్లో గొడవ జరుగుతుంది వాళ్ళకి ఆమె గారు వస్తుంది ఆయన గారు వస్తున్నాడు ఆమె వస్తుంది ఆయన వస్తున్నాడు ఈయన అప్పుడు వెళ్ళేసి ఏమైంది అని అడిగాడు ఆ ఉంటుందిరా ఆమె దానికి దీనికి డబ్బులు అడుగుతుంది నేను ఎక్కడి నుంచి తేవాలి నా శాలరీ ఇంత ఈ దాంట్లో నేను ఎలా అడ్జస్ట్ చేయాలి అది ఇక ఏముంది అక్కడ మొత్తం సమస్య మొత్తం రౌండ్గా చూస్తే మనకి ఉంది ఆర్థిక సమస్య ఇంకేం లేదు అక్కడ ఆర్థికంగా ఎప్పుడైతే పుష్టిగా ఉంటామో ఎలాంటి గొడవలు ఉండవు అంతే కదా ఇప్పుడు ఈయన ఏం చేయగలడు ఆయన శాలరీ ఇంత ఒక లిమిట్ ఉంది లిమిట్ మించి ఖర్చు పెట్టలేడు ఖర్చు పెట్టాలంటే మళ్ళీ అప్పు చేయాలి అప్పటికి ఎన్నో అప్పులు చేశాడు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది ఇంట్లో అన్ని అవసరాలు ఉంటాయి ఏది లేకుండా నడవదు కాబట్టి ఈయనకి అడగాలి ఇంక ఇంకో ఆమెకి దారి లేదు కాబట్టి ఈయనకి అడగాలి నువ్వు మొన్ననేది వచ్చాను కదా అప్పుడే అయిపోయింది అని చెప్పేసి గొడవ ఇంకా అంతకంటే ఏం లేదు అక్కడ గొడవ వీటన్నిటి కారణం ఆర్థిక ఇబ్బందులే ఇలా ఎందుకు జరుగుతుంది సామాన్యంగా ఎవరి దగ్గర పోయినా ఇదే సమస్యలు ఉన్నాయి మనకి అనారోగ్యం సమస్యలు పెద్ద సమస్యలు కావు డబ్బు ఉందా అనారోగ్యం ఉంటే హాస్పిటల్ వెళ్తామా అన్నీ మనం చేయించుకుంటాం సెట్ అయిపోద్ది ఓకే ఇంకేముంటాయి అనారోగ్యం తప్ప ఇంకేం ఉండదు దాన్ని పక్కా పెడితే ఇంకేముంటుంది జీవితాన్ని ముందుకు పోవాలంటే కేవలం ఆర్థిక ఉంటాయి ఆ ఆర్థిక సమస్య ఎందుకు అలా తయారైంది వాళ్ళ ఇంట్లో అంటే ఆ సమస్యను వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఆ సమస్యని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటే ఇతను పరిధిని మించిన పోలేడు పరిధిని మించి అయినా పోలేడు పరిధిని మించి ఆమె అడిగినప్పుడు గొడవ వస్తుంది ఇక్కడ మనం గతంలో మనం లేడీస్ విషయంలో చెప్పుకున్నాం వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి ప్రతిదీ వాళ్ళు లెక్కలు చెప్పలేరని మనం గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు ఈమె ఇప్పుడు పిల్లలు ఏదో అడుగుతారు ఆ సమయంలో ఏదో కొనిచ్చేస్తుంది లేదో వాళ్ళు మొండితనం చేస్తారు అంటే తండ్రికి అడగడం భయం కాబట్టి తల్లి దగ్గరనే వాళ్ళు గారవం చేస్తారు మొండితనం చేస్తారు తప్పని పరిస్థితుల్లో కనీసం పిల్లల కోరికలు తీర్చాలనే ఉద్దేశంతో తండ్రిని ఫోర్స్ చేస్తాను అందుకంటే ఏం లేదు ఆమెకు ఏం అవసరం లేదు డబ్బుతోనే పిల్లలకి సరైన సౌకర్యాలైనా ఆ విధంగా చేస్తాం ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వీళ్ళు ఆర్థికంగా కుంగిపోయినారు అనడానికి వాళ్లకు వాళ్లే ఆ సమస్యల్ని సృష్టించుకున్నారు ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిధి పెంచాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు ఆర్థిక పరిధి పెంచాలనే ఆలోచన రాలేదు రాలేదు అంటే కారణం సమాజం ఎందుకు అంటే సమాజంలో ఉన్న పరిస్థితులన్నీ వీళ్ళకి అవగాహన అయినాయి కాబట్టి ఇంతకంటే మనం ముందుకు పోలేమనే ఆలోచనతో వాళ్ళు అక్కడ ఆగిపోయినారు అంతకంటే ఏం లేదు కాబట్టి ముందు ఏం మారాలి సమాజం మారాలి సమాజంలో ఎలా మారాలి మనకి ప్రధాని ఉన్నారండి కొన్ని రేట్లు చాలా చాలా పెరిగినాయి మనకు నిత్య సరుకులు బాగానే పెరిగినాయి ఆయన కొన్నిటిని పెంచాడు నితర సర్కుల మీద వేరే వాటిని తగ్గించాడు ఆ తగ్గించింది ఎవరు కనిపించలేదు ఈ సరుకులు మనకు రోజు మనకు రెగ్యులర్గా అవసరం కాబట్టి వీటి మీద అంటే గగ్గులు పెట్టేశారు అందరి జనాలు ఆయన ఏమన్నాడంటే మీరు ఎప్పుడూ అదే స్థాయిలో అలాగే బతుకుతారా ఒక పది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెంచినంత మాత్రాన ఆ కెపాసిటీ మీరు ఎందుకు అందుకోలేకపోతున్నారు ఆయన ఆలోచన చూడండి అంటే కొద్దిగా ఎక్కువ రేట్ అయినా సరే ఎంతైనా సరే పెట్టగలిగే కెపాసిటీకి మీ యొక్క మైండ్ను పెంచాలి ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదండి ఎప్పుడు అలాగే ఎలా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు శాలరీస్ పెంచాలి ఒక ఫ్యాక్టరీలో ఒక సంవత్సరం రెండు సంవత్సరం శాలరీస్ పెంచుతారు పెంచినప్పుడు ప్రొడక్షన్ పెంచాలి ఇప్పుడు వాళ్ళ శాలరీస్ దేని మీద తీయాలి ఆ ప్రొడక్షన్ మీదే తీయాలి ఆ ప్రొడక్షన్ ఎవరు తీసుకోవాలి మనమే తీసుకోవాలి ఇప్పుడు మనం దానికి ఎక్కువ రేట్ పెట్టినప్పుడు అక్కడ వాటి అన్నిటి కూడా ఆయన సమకూర్చగలుగుతాడు అలాంటప్పుడు కొన్ని జరుగుతుంటాయి మనం అనవసరం గగ్గులు పడిపోయి బెంబెలు పడిపోయి గగ్గులు పెట్టేసి రేట్లు పెరిగినా అది అని చెప్పేసి మనం ఉంటే ఇంకో టెన్షన్ తీసుకొని ఎలా బతకాలనే ఆలోచనతో ఇంకా మంచి కుంగి తీసిపోతాడనమాట ఓకే మీకు అవన్నీ ఏమో ఆలోచించాను ఇక్కడ మనం ఏం చెప్పాలి సబ్జెక్ట్లో ఎంత బిల్లునైనా నేను చెల్లించగలను ఎంత రేట్ అయినా సరే నేను పెట్టుకొనగలను నా ఇన్కమ్ దానికంటే ఇంకా రెట్టింపు పేరు అవుతుంది ఈ ఆలోచనతోని ఈ మాటల్ని ఈ పదాలని మనం చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ ఎంత రేటు పెరిగినా దాని కొనే కెపాసిటీ మీకు వస్తుంది ఓకే ఎంత రేటు పెరిగినా అంతకంటే రేటు పెట్టి కొనే కెపాసిటీ మీకు వస్తుంది అప్పుడు మీకు ఆర్థిక సమస్యలు ఉండవు ఇప్పుడు ఎంత ఏ సమస్య అయినా ఆర్థిక సమస్య ముడిపడి ఉంది కాబట్టి ఇంట్లో కూడా ఫ్యామిలీలో కూడా వాటన్నిటికీ సరిపడా నేను అన్నిటినీ చెల్లించగలను లేదా అన్నిటినీ సమకూర్చగలను అనే భావాన్ని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో మీకు ఆ సమస్య ఉండదు మీరు ఆ భావాన్ని కలిగి ఉండడానికి ముందు మీరు ధైర్యం చేయట్లేదు అంటే మీరు ఆ మీ ఊహలు ఊహించడానికి కూడా మీరు భయపడుతున్నారు ఎప్పుడైతే భయపడతారో మీకు ఆ విశ్వం ఇవ్వదు అదే పరిధిలో అలాగే కొట్టుమిట్టాడుతూ ఎప్పుడు గొడవలతోనే ఉంటారు కాబట్టి మీ ఆలోచన పరిధి పెంచుకోండి ఇప్పుడు మీకు నెలకు ముప్పై వేలు వచ్చిందా నేను యాభై వేలైనా ఖర్చు పెట్టగలను అని ఖచ్చితంగా గట్టి నమ్మకంతో కలిగి ఉండండి అది మళ్ళీ అప్పు చేసి కాదు మళ్ళీ ఇరవై వేలు అప్పు చేసి కాదు నేను సంపాదిస్తాను సంపాదించగలను యాభై వేలు కూడా ఖర్చు పెట్టగలను అన్నప్పుడు నేను ఎంత సంపాదించాలి డెబ్బై ఎనిమిది వేలు సంపాదించాలి యాభై వేలు ఖర్చు పెట్టగలను అన్నప్పుడు డెబ్బై ఎనిమిది వేలు సంపాదించాలి అప్పుడు ఏమవుతుందంటే ఆలోచన పరిధి పెరిగి ఆ సబ్కాన్షియస్మె ద్వారా విశ్వం అతనికి ఇవ్వడం మొదలవుతుంది సామాన్యంగా మనం ఒక ఫ్యామిలీ ఉంది ఒక చిన్న ఫ్యామిలీ ఉంది భార్య భర్తలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేస్తారు రెంట్ తీసుకోవాలంటే ఒక డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఒక సింగిల్ బెడ్రూమ్ కిచెన్ అనేది తీసుకోవాలి ఒక పది సంవత్సరాలైనా దాంట్లోనే ఉంటారు వాళ్ళు అవును కానీ ఇంతకంటే ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలి విశాలంగా మంచిగా మంచి డెకరేట్ చేసుకోవాలి సొంతలు కట్టుకోవడం తర్వాత అది ఎప్పుడంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఆలోచిస్తారు అప్పటికి ఒక పొజిషన్కి వచ్చి ఏమన్నా డబ్బులు ఏమైనా జమ చేసుకునే ఉంటే ఏమైనా స్కీమ్లు ఉంటే వస్తే అప్పుడు ఆలోచిస్తారు ఆ పదేళ్ళ వరకు కూడా సొంత ఆలోచన రాదు సొంత ఇల్లు అనే ఆలోచన రాదు వీళ్ళకి మళ్ళీ దీంట్లోంచి కనుక మన ఇంటి ఓనర్ కనుక బయటికి వెళ్ళమంటే నా పరిస్థితి ఏందనే భయపడుతుంటారు వాళ్ళు అమ్మో ఇంతకంటే ఎక్కువ రెండు ఉంటే మనం ఎక్కడ పెడతాము ఇది కాదు ఖచ్చితంగా మీరు చెప్పండి ఇంతకంటే మంచి ఇల్లు ఎంత ఎక్కువ రెంట్ అయినా సరే నేను దాన్ని భరించగలను అంటే ప్రతి విషయంలో ఖర్చు విషయంలో ఎక్కడైనా సరే మీరు ఈ మాటలు చెప్పాలి ఎంత ఖర్చైనా నేను భరించగలను అన్నప్పుడు మీకు విశ్వం ఇవ్వడం అంటే అది నమ్ముతుంది అనమాట వీడు భరించగలడు దానికి సిద్ధంగా ఉన్నాను అంటే మీరు భయపడేంత వరకు మీకు ఏది రా డబ్బు కాదు కదా ఏదిరా నేను చెప్తున్నాను నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు సక్సెస్ అవుతారని నేను చెప్పాను ఎవరైతే భయపడరో వాళ్ళు సక్సెస్ అవుతారు ఓపెన్గా చెప్తాను నేను క్లాస్లో కూడా అదే చెప్తాను ముందు మీరు భయపడద్దు దేనికైనా సిద్ధంగా ఉండండి అప్పుడు సమకూరుస్తుంది విశ్వం అంటే ఆ పరిసరాలని నీకు అట్లా అనుగుణంగా తయారు చేస్తుంది ఎందుకైంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గొడవ ఎందుకైంది కేవలం అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల గొడవ అవుతుంది అందుకని ఇంకా ఇంకేం ఉంటాయండి సమస్యలు ఆరోగ్యమైతే ఆరోగ్యం ఆ ఇంకేం ఆర్థిక సమస్యలు అందుకంటే ఇంకేం ఉంటాయి ఇంకా భార్య భర్తల మధ్య గొడవ వచ్చేది కూడా ఆర్థికంగానే ఇప్పుడు తల్లిదండ్రులు అత్త మామ కోడలు వీళ్ళందరి మధ్య వచ్చే గొడవ అంతా కూడా ఆర్థికంగానే అందరూ ఆర్గంగా వెలిసేటల్ ఉన్న తర్వాత గుడి ఎందుకు వస్తుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముసలి వాళ్ళు అయిపోతారు నా కొడుకే నాకు తెచ్చిపెట్టాలి నా కొడుకే చేయాలి అప్పుడు వాడికి వచ్చే సాలరీలో వీళ్ళంద చూస్తాడా వీళ్ళంద చూస్తాడా మీరు వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు అంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద డిపెండ్ అంటే ఎప్పటి నుంచి మళ్ళీ డిపెండ్ అవుతున్నారు మేము ఒక ఏజ్ వచ్చినా నాకు కొడుకున్నాడు చూసుకుంటాడు ఎందుకు చూసుకోవాలి వాడు ఒకసారి ఆలోచించాడు వాడు ఎక్కడో జాబ్ చేయాలి ఆ జాబ్ దగ్గర భార్య పిల్లలు ఉండాలి మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ చూస్తాడు వాడు మీకు ఏమైనా దగ్గరికి ఎందుకు వస్తాడు మీరు మీరు స్థిరంగా ఉండి మాది మేము ఆర్థికంగా బలంగా ఉన్నాము మేము అన్నీ సమకూర్చుకుంటామని పెద్దవాళ్ళు కూడా అనుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏ సమస్య లేకుండా అన్ని సమస్యలు తీరుతాయి అంటే అన్ని ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో అవన్నీ లేకుండా పోయి వాళ్ళకనేది పుష్కలంగా వస్తాయి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే నువ్వు డిపెండ్ పడ్డావో ఖచ్చితంగా అక్కడి నుంచి రావాలి ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ పడకండి ఆర్థిక నేను చెప్పేది ఎవరి మీద కూడా మీరు డిపెండ్ పడకండి మీరు డిపెండ్ పడ్డారంటే సమస్య క్రియేట్ అయినట్టు మీకు మీరు సమృద్ధిగా సంపూర్ణంగా సవ్యంగా ఉంది మీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అనే దాన్ని మీరు ఎప్పుడు ఒక ఇది చేసుకొని దాంట్లో మీరు ఆలోచిస్తూ ఉండాలి ఒక ప్రేమ్ చేసుకొని ఆ ప్రేమలో మీకు అవి మాత్రమే కనిపించాలి బయట ప్రేమ్ బయట ఉన్నాయి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఒక ఫోటో ఉందండి చక్కటి ప్రేమ కనిపి కట్టించి గోడ మీద పెట్టాము ఇంట్లోకి ఎంట్రెస్ట్ కాగానే మనకు అది మాత్రమే కనిపిస్తుంది గోడ కనిపించదు మనకు ఆ ప్రేమలో మనం బందీ అయిపోలేము ఆ ప్రేమలో ఏముంటాయి మనకి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం ఇక పక్కన ఏమునే మనకు అవసరం లేదు ఇక వాడు చూస్తాడా వీడు వస్తాడా వీడిస్తాడా ఇరవై నాలుగు గంటలు మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే వాడు హెల్ప్ తీసుకోవాలి వీడి హెల్ప్ తీసుకోవాలి ఇది చేయాలి అది చేయాలి నాకు వాళ్ళు చూడట్లేదు నాకు వీళ్ళు చేయట్లేదు ఎప్పుడు కాంప్లైంట్స్ అవే రాగానే ఎవరైనా వచ్చి ఆయన బాగున్నారు ఆ ఆరోగ్యం ఎక్కడ ఆరోగ్యం బాగుంది మొన్న నుంచి హాస్పిటల్ తిరుగుతున్నాము లేకపోతే అదే వచ్చింది బీపీ వచ్చింది మొన్న చెక్ చేసాం సరే మొన్న అబ్బాయి ఏం చేస్తాడు వాడు సరిగ్గా చూడట్లేదు ఏమంటే వాడి మీద కంప్లైంట్ ఎందుకు చూడట్లేదు బాగానే ఉన్నాడు కోడలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా తయారైపోయినాడు ఇప్పుడు మీరే క్రియేట్ చేస్తున్నారు వాడు బాగా చూడట్లేదు అమ్మాయి వచ్చిన తర్వాత మారిపోయాడు మీరు క్రియేట్ చేస్తున్నారు ఆ క్రియేట్ చేసిన దాన్ని విశ్వం తీసుకొని వాళ్ళని అలాగే తయారు చేశారు మీ సమస్యను మీరే క్రియేట్ చేసుకుంటారు ప్రతి దగ్గర కూడా మీరే క్రియేట్ చేసుకుంటారు ఇలా డబ్బు మీద ఆధారపడి అన్ని సమస్యలు మొదలవుతున్నాయి డబ్బు సంపద ఐశ్వర్యం మీద ఆధారపడి ఇవన్నీ సమస్యలు అంటే ఆ లోటు అనేది కనిపించినప్పుడు ఇవన్నీ సమస్యలు అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సంపూర్ణంగా సవ్యంగా ఉందని మనం చెప్పినప్పుడు ఈ సమస్యలు ఏవి ఉండవు ఇది బాగా గుర్తుంచుకోండి ఎవరు ఎవరి మీద కాంప్లీట్ చేయకండి ఎన్నోసార్లు చెప్పాను పక్క వాళ్ళని విమర్శించవద్దు మన సబ్జెక్టులో కొడుకు కావచ్చు కోడలు కావచ్చు తండ్రి కావచ్చు కూతురు కావచ్చు ఎవరిని నీ సమస్య కారణం నువ్వే అది ఏ రకంగా అయినా సరే కారణం నువ్వే ఎందుకంటే దాని బేస్ ఎక్కడ ఉంటుంది మనకు తెలియదు ఒకసారి ఒక పది నిమిషాలు కూర్చుని ఆలోచిస్తే ఆ బేస్ అనేది మనకు ఐడియా వస్తుంది ఐడియా వచ్చింది దానికి కారణం ఎవరు మీరే అప్పుడు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి సరి చేసుకోవాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి అందుకే ధనం మూలం మీద అని చెయ్యకత్తు దాని మించి ఇంకోటి ఏం లేదు ఈ సృష్టిలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి థ్యాంక్ యూ అండి